హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ టీవీ. నేను సతీష్ కుమార్. మీరు మొట్టమొదటిసారి నా ఛానల్లో మరియు నా వీడియోను చూస్తున్నట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే జాయిన్ బటన్ ప్రెస్ చేసి మీరు మెంబర్గా జాయిన్ కావచ్చు. వీడియో మొత్తం చూడండి, నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు మనము ఒక కొత్త ఎన్ఎఫ్ఓ గురించి మాట్లాడుకుంటున్నాం. సో ఆ యొక్క ఎన్ఎఫ్ఓ ఏంటంటే యాక్సెస్ నుంచి అది ప్రారంభమైంది. అంటే అప్లై చేసుకోవడానికి మనకు ఆల్రెడీ ఈ మంత్లో ప్రారంభమైంది. సో మనకు ఎప్పటి వరకు ఇది సమయం ఉంది, ఫండ్ పేరేంటి అనే సమాచారం గురించి నేను స్క్రీన్ రికార్డర్ ద్వారా ఫండ్ పేరు, ఫండ్ సంబంధించిన వివరాలు అనేది వివరించడం జరుగుతుంది. ముందుగా నేను మీకు విజ్ఞప్తి చేసుకునేది ఏంటంటే, ఫండ్కు సంబంధించినటువంటి పూర్తి సమాచారము మీరు అప్లై చేసుకునేటప్పుడు చదవండి, ఆ తర్వాతనే అప్లై చేసుకోండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పటికి కూడా మార్కెట్ రిస్క్ లోబడి ఉంటాయి కాబట్టి డాక్యుమెంట్స్ అన్నీ చదవండి. సో మిగతాది నేను రాబోయే వీడియోలో, ముందు వీడియోలో నేను చెప్పడం జరుగుతుంది. జాయిన్ అవ్వడం మాత్రం మర్చిపోతండి. ఈ ఫండ్ పేరు వచ్చేసి యాక్సెస్ నిఫ్టీ 500 ఇండెక్స్ ఫండ్ అన్నమాట. సో ఈ ఫండ్ యాక్చువల్గా 500 టాప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఫండ్ వచ్చేసి 26 జూన్ 2024, అంటే ఈ నెల మనకు ప్రారంభమైంది. 9 జూలై 2024 వరకు అప్లై చేసుకోవడానికి సమయం ఉంటుంది. సో ఈ ఫండ్ నిఫ్టీ 500 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. టాప్ కంపెనీస్ అన్నమాట. మీరు కంపెనీస్ యొక్క పేర్లు కూడా ఇక్కడ కనబడుతున్నాయి. అలాగే రిస్క్ మీటర్ వచ్చేసి వెరీ హై రిస్క్ అన్నమాట. బెంచ్ మార్క్ వచ్చేసి నిఫ్టీ 500 టీఆర్ఐ. సో ఈ డాక్యుమెంట్స్ అన్నీ మీరు క్లియర్గా చదువుకొని ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు తెలియదేం కాదు, మార్కెట్ రిస్క్కు వాలటిలిటీకి లోబడి ఉంటుంది కాబట్టి మనము స్కీమ్ సంబంధించిన డాక్యుమెంట్స్ చదువుకొని ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నా. సో మీరు ఇక్కడ చూసినట్టయితే ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడెక్కడ ఎంత పర్సంటేజ్ చేస్తారు, ఈ ఫండ్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ లార్జ్ క్యాప్లో ఎంత చేస్తారు పర్సంటేజ్, మిడ్ క్యాప్లో ఎంత చేస్తారు, స్మాల్ క్యాప్లో ఎంత చేస్తారు అని క్లియర్గా ఇచ్చారు. సో టోటల్గా 90% అబో మనకు ఈ లార్జ్, మిడ్ అండ్ స్మాల్ క్యాప్ సంబంధించినటువంటి వాటిలో ఇన్వెస్ట్ చేస్తారు అని ఇక్కడ మనకి చూపించడం జరుగుతోంది. అంటే నిఫ్టీ 500 ఏమైతే స్టాక్స్ ఉన్నాయో వాటిలో 92% అన్నమాట ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇక ఫేస్ వాల్యూ విషయానికి వస్తే ఫేస్ వాల్యూ వచ్చేసి 10 రూపీస్. యాజ్ యూజువల్గా మ్యూచువల్ ఫండ్ ఏదైనా కానీ ప్రారంభంలో మనకు 10 రూపీస్ మాత్రమే ఫేస్ వాల్యూ ఉంటుంది. ఒక యూనిట్ అనేది 10 రూపీస్కి మీకు అలాట్ కావడం జరుగుతుంది. అది కూడా డేట్లో, మనం విత్ ఇన్ ద డేట్లో అప్లై చేసుకుంటేనే, మార్కెట్లో లాంచ్ అయిన తర్వాత, స్టాక్ మార్కెట్లోకి వచ్చిన తర్వాత ఫండ్ వాల్యూ ఎన్ఏవి అనేది రెగ్యులర్గా డైలీ అప్ అండ్ డౌన్స్కి ఆధారపడి చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఈ ఫండ్ ఓపెన్ ఎండెడ్ కేటగిరీలోకి వస్తుందన్నమాట. థీమాటిక్ ఫండ్ అన్నమాట ఇది. మీరు ఓపెన్ ఎండెడ్ అంటే మీకు ఆల్రెడీ నేను ఇంతకుముందు ఫండ్స్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, ఎప్పుడైనా ఎగ్జిట్ కావచ్చు, ఎప్పుడైనా కూడా మరి మీరు ఇన్వెస్ట్ చేయడానికి లంసము అవకాశం ఉంటుంది. సో మీరు వితిన్ 1 ఇయర్ 365 డేస్ లోపల అయితే మీకు ఎగ్జిట్ లోడ్ అనేది ఉంటుంది అన్నమాట. 1 ఇయర్ తర్వాత అయితే మీకు ఎగ్జిట్ లోడ్ ఉండదు అన్నమాట. ఈ ఫండ్కి సంబంధించినటువంటి ఎలా అప్లై చేసుకోవాలో లింక్ వీలైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే జాయిన్ యొక్క బటన్ సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు ఛానల్లో జాయిన్ కావాలనుకున్నవారు జాయిన్ కావచ్చు. ఇంకో కొత్త ఫండ్తో నేను మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, జాయిన్ కండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.